బీఆర్ఎస్ నేత క్రిసాంక్ ను పంతంగి చెక్పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న హైదరాబాద్ లో క్రిసాంక్ పై కేసు నమోదవడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఓయూవీసీ పేరుతో ఫేక్ లెటర్ తయారు చేసి సర్క్యులేట్ చేశారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ క్రిసాంక్ ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత కారణంగా హాస్టల్ను మూసివేసుకున్నాము, విద్యార్థులందరూ బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి సర్క్యులర్ విడుదల చేశారు. ఆ సర్క్యులర్ను క్రిసాంక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ ఫేక్ పోస్ట్ అని చెప్పేసి ఆ అసత్య ప్రచారం చేస్తున్నాడని చెప్పేసి బస్సు యాత్రలో ఉన్నటువంటి క్రిసాంక్ కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తున్న సందర్భంలో పంతంగి టోల్గేట్ వద్ద అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఆ రోజు అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మేము అక్రమంగా అరెస్ట్ చేయం, అందరికీ స్వేచ్ఛ ఉందని చెప్పి ఈరోజు ఉన్నటువంటి నిజాలను ప్రచారం చేస్తూనే తట్టుకోలేకుండా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పోలీస్ స్టేషన్కు వచ్చి సమాచారం అడిగితే ఎక్కడున్నాడని సమాచారం అడిగితే కనీసం సమాచారం కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఇవ్వడం లేదు. క్రిసాంక్ను తక్షణమే విడుదల చేయాలి, క్రిసాంక్పై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలని చెప్పేసి. బీఆర్ఎస్ నేత క్రిసాంక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్ చెప్పండి, బీఆర్ఎస్ నేత క్రిసాంక్ ను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది, ప్రస్తుతం పోలీసులు ఆయన ఎక్కడికి తరలిస్తున్నారు? పంతంగి టోల్ ప్లాజా వద్ద బీఆర్ఎస్ నాయకుడు క్రిసాంక్ ని అయితే అదుపులోకి తీసుకున్నట్టయితే తెలుస్తుంది. కొత్తగూడెం నుండి హైదరాబాద్కు వెళ్తున్న క్రిసాంక్ ని పంతంగి టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నట్టయితే మాకు తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. నిన్న క్రిసాంక్ పై హైదరాబాద్ లో కేసు నమోదు చేసినట్లు అయితే పోలీసులు తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంపై సోషల్ మీడియా వేదికగా డ్యామేజ్ చేశారని కేసు నమోదు చేసినట్లయితే పోలీసులు తెలిపిన పరిస్థితి అయితే కనపడుతుంది. పంతంగి టోల్ ప్లాజా ఏదైతే ఉందో పంతంగి టోల్ ప్లాజా వద్దకు రాగానే ఓయూ పోలీసులు అక్కడికి వచ్చి తనను అదుపులోకి తీసుకున్నట్టయితే తెలుస్తుంది. యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు మేరకే క్రిసాంక్ పై పలు శిక్షణలతో కేసు నమోదు చేశారని చెప్పేసి అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. నిన్నటి ఓయూ నిన్నటి నుంచి ఓయూ ఇష్యూపై కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ల మధ్య పెద్ద దుమారమే సాగుతుందని చెప్పుకోవచ్చు. సీఎం మరియు మాజీ సీఎం ల మధ్య సోషల్ మీడియాలో ఒక వేదికగా అయితే కౌంటర్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా క్రిసాంక్ నిన్న సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఏదైతే ఉందో ఓయూ యూనివర్సిటీలో కరెంట్ లేక మంచినీటికి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఒక సర్క్యులేషన్ ప్రభుత్వం సర్క్యులేట్ చేసినట్టు, ఒక జీవో కాపీని తను క్రిసాంక్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినట్టు, అది డమ్మీ జియోగా గుర్తించే పోలీసులు ఓయూ అధికారులు ఎవరైతే ఉన్నారో ఓయూ అధికారులు క్రిసాంక్ పై పలు శిక్షణల కింద కేసు నమోదు చేశారు, ఓయూ అధికారుల ఫిర్యాదుపై పోలీసులు పలు శిక్షణల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం తన కొత్తగూడెం నుండి హైదరాబాద్ వెళ్తుండగా యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే ఓయూ నుండి వచ్చిన పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీసులు అక్కడ తనను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారని అయితే మనకు సమాచారం. అయితే మొత్తంగా అయితే నల్గొండ జిల్లా కావచ్చు, యాదాద్రి జిల్లా కావచ్చు, తెలంగాణ విద్యార్థి విభాగం నుండి పెద్ద ఎత్తున నాయకులు అయితే పోలీస్ స్టేషన్ కి తరలి వచ్చారు. చౌటుపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా కూడా చేయడం జరిగింది. క్రిసాంక్ ను ఎక్కడికి తరలించారో సమాచారం ఇవ్వాలంటూ వాళ్ళు ప్రశ్నించడం కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్. హలో.